అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం అలాగే పంచాంగం ప్రకారం పండుగలు ముఖ్యమైన రోజులు అన్నీ కూడా ఇవాళ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అలాగే ఏ ఏ రోజుల్లో ఎలాంటి మంచి రోజులు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో మంచి రోజులు లేవు కదండి అలాగే గృహప్రవేశాలకు కానీ నామకరణాలకు కానీ పెళ్ళిళ్లకు ఎటువంటి మంచి రోజులు లేవు కదా మరి అక్టోబర్ నెలలో ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందామండి ముఖ్యంగా మనం పండుగల విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ముఖ్యమైన పండుగలు చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహాలయ అమావాస్య ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రధానం తద్దినాలు పెట్టడం లాంటివి చెయ్యాలి దాంతోపాటుగా గాంధీ జయంతి కూడా ఈరోజే అక్టోబర్ మూడో తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి మూడో తేదీ నుంచి మనకు పన్నెండో తేదీ వరకు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు దసరా నవరాత్రులు అయితే ఉన్నాయి నెక్స్ట్ పద్నాలుగవ తేదీ వైష్ణవ మాధ్య ఏకాదశి పదిహేడవ తేదీ వాల్మీకి జయంతి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ అట్ల తద్దే అక్టోబర్ ఇరవయో తేదీ సంకటహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ధనత్రయోదశి అక్టోబర్ ముప్పయో తేదీ మాస శివరాత్రి అక్టోబర్ ముప్పై ఒకటిన నరక చతుర్దశి దీపావళి పండుగ ఇంకా రోజువారీగా మంచి రోజులు చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటో తేదీ మంగళవారం అండి నెక్స్ట్ అక్టోబర్ రెండవ తేదీ బుధవారం అమావాస్య ఈ రెండు రోజులు కూడా పనికిరావు అక్టోబర్ మూడో తేదీ గురువారం మాసం శుద్ధ పాడ్యమి తిది నక్షత్రం ఈరోజు కూడా శుభకార్యాలకు మంచిదేనండి అలాగే అమ్మవారి కలస స్థాపన కూడా మంచి రోజే అక్టోబర్ నాలుగో తేదీ శుక్రవారం చిత్తా నక్షత్రం ఈ ఈరోజు పెళ్లి చూపులకు భూమి రిజిస్ట్రేషన్స్కు వ్యాపార ప్రారంభాలకు ఇంకా నూతన వాహన ప్రారంభాలకు మంచి రోజు అక్టోబర్ ఐదో తేదీ శనివారం తదియ తేదీ స్వాతి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజేనండి అన్ని చిన్న శుభకార్యాలకు కూడా మంచి రోజే అక్టోబర్ ఆరో తేదీ ఆదివారం ఈ రోజున వాహనాలకు గృహ ప్రవేశాలకు మంచిది నెక్స్ట్ అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం చవితి తిది అనురాధ నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజేనండి చిన్న చిన్న శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు మూడో తారీఖు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు ఈ నాలుగు రోజులు కూడా మంచి రోజులే అక్టోబర్ ఎనిమిదో తారీఖు మంగళవారం పంచమి తిది ఈ రోజున సాధారణంగా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు అక్టోబర్ తొమ్మిదో తేదీ బుధవారం షష్ఠీ తిది మూలా నక్షత్రం ఈరోజు కూడా వాహనాలకు గృహప్రవేశాలకు తలనీలాలు ఇవ్వడానికి సాధారణ పనులకు భూమి రిజిస్ట్రేషన్స్కు నూతన వాహన వాహనాలు తీసుకోవడానికి అన్ని వాటికి కూడా మంచి రోజే అక్టోబర్ పదో తేదీ గురువారం సప్తమీ తిది పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే చిన్న చిన్న పనులన్నిటికీ కూడా మంచి రోజు అక్టోబర్ పదకొండో తేదీ శుక్రవారం అష్టమీ తేదీ మరియు నవమీ తిథులు రెండు కలిసి వచ్చాయి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజున వాహనాలకు గృహప్రవేశానికి పెళ్లి చూపులకు అద్దీళ్లు మారడానికి అన్నీ కూడా మంచి రోజులే అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం దశమి తేదీ శ్రవణా నక్షత్రం శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామివారు పుట్టారు అంటారు కదా శ్రవణ శనివారం నాడు శ్రవణ నక్షత్రం రావడం అనేది చాలా విశేషమైన రోజు ఈరోజు కూడా మంచి రోజే గృహ ప్రవేశాలకు వాహనాలకు భూమి రిజిస్ట్రేషన్స్కు నూతన వాహన ప్రారంభాలకు అన్నీ కూడా మంచి రోజే అక్టోబర్ పదమూడో తేదీ ఆదివారం తిది ఏకాదశి ధనిష్ట నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజే చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు అక్టోబర్ పద్నాలుగో తేదీ సోమవారం ద్వాదశి తిది శతభిషా నక్షత్రం ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు మంచి రోజే అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం త్రయోదశి తిది పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు ఆపరేషన్ చేయించుకోవడానికే మంచి రోజు మిగిలిన వాటికి అంత శుభకరమైన రోజు కాదు అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం చతుర్దశి తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు మంచి రోజే ఈరోజు వాహనాలకు గృహప్రవేశాలకు నామకరణానికి భూమి రిజిస్ట్రేషన్స్కు సీమంతాలకి అన్ని వాటికి కూడా శుభదినమైన రోజు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం పౌర్ణమి తేదీ రేవతి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజేనండి వాహన ప్రారంభాలకు పెళ్లి చూపులకు సీమంతానికి నామకరణాలకు భూమి రిజిస్ట్రేషన్స్కు వీటన్నిటికీ కూడా మంచి రోజే అక్టోబర్ పద్దెనిమిది శుక్రవారం అలాగే అక్టోబర్ పంతొమ్మిది శనివారం ఈ రెండు రోజులు కూడా మంచి రోజులు కావు ఎటువంటి శుభముహూర్తాలు లేవు అక్టోబర్ ఇరవై ఆదివారం తదియ తేదీ కృత్తికా నక్షత్రం ఈరోజు కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చేసుకోవాలి అలాగే ఈరోజు కూడా మంచి రోజే గృహప్రవేశాలకు నామకరణాలకు భూమి రిజిస్ట్రేషన్స్కు సీమంతానికి అన్ని వాటికి కూడా మంచి రోజే అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం చవితి తేదీ రోహిణి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజేనండి చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ మంగళవారం ఈరోజు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే మంచి రోజు తప్పకుండా చెయ్యాలి అంటేనే ఈ రోజును చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై మూడో తేదీ బుధవారం తిది షష్ఠి పునర్వసు నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజేనండి చిన్న చిన్న శుభకరమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ గురువారం అష్టమీ తిథి పునర్వసు నక్షత్రం మీకు అష్టమీ తిథి పాటింపు ఉంది అనుకుంటే కనుక ఈ రోజున ఏ పనులు చేయకండి లేదంటే మిగిలిన తిథి పరంగా చూసుకుంటే అన్ని మంచి రోజులే అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శుక్రవారం నవమి తేదీ పుష్యమి నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజేనండి చిన్న చిన్న శుభకరమైన పనులు అంటే గృహప్రవేశాలకు నామకరణాలకు భూమి రిజిస్ట్రేషన్స్కు సీమంతాలకు వీటన్నిటికీ కూడా మంచి రోజే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ శనివారం నవమి తేదీ ఆశ్లేష నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజే చిన్న చిన్న శుభకరమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ దశమి ఆదివారం నాడు మఖా నక్షత్రం ఈరోజు మంచి రండి చిన్న చిన్న శుభకరమైన పనులన్నీ చేసుకోవచ్చు అంటే భూమి రిజిస్ట్రేషన్స్ కానీ సీమంతాలకు పెళ్లి చూపులకు ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం ఏకాదశి పుబ్బా నక్షత్రం పెళ్లి చూపులకు వాహన ప్రారంభాలకు అన్నీ కూడా ఈరోజు మంచి రోజే అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మనం ఎటువంటి శుభకార్యాలు చేయడానికైతే మంచి రోజు అయితే కాదు కేవలం అద్దీళ్ళు మారడానికి మాత్రమే మంచి రోజు చిన్న చిన్న పనులకు మాత్రమే ఉన్నాయి ఇదండి అక్టోబర్ నెలలో మనకు ముఖ్యమైన రోజులు అలాగే పండుగ రోజులు కూడా చెప్పాను కదా ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్